మామూలు కడుపు నొప్పి సార్. చెకప్ చేయించుకుని రేపే డ్యూటీలో జాయిన్ అవుతాను. ఫోన్ ఇటువంటి డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, ఇదిగో నన్ను రిజైన్ చేయమంటావు అంతే కదా. సరే నీకు రెండు ఆప్షన్లు అన్న, ఒకటి హెల్త్ చూసుకో లేదా అమ్మకి డైవర్స్ ఇచ్చాయి. ఇస్తాను ఇస్తాను, పూర్తిగా వదిలేస్తాను. మొక్కుకున్నావా షిరిడీదండి? నిన్న రాత్రి వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కృష్ణమూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ కడుపు నొప్పితో జాయిన్ అయ్యారు. ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ చేసిన తప్పుడు ట్రీట్మెంట్ వల్ల ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన ఆ డాక్టర్ మరియు ఆ ప్రైవేట్ ఆసుపత్రి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ సార్ చెప్పారు కదా, ఇతనే అన్న. నమస్కారం సార్. రవి బయట వెయిట్ చేయి. సరే అన్న. సార్ కూర్చోండి సార్, స్ట్రైట్గా విషయానికి రండి. సార్ మా నాన్నగారు చనిపోకముందు ఆస్తి అంతా నాకు మా అన్నయ్యకి చెరోసగం పంచారు సార్. నా వాటాగా వచ్చిన ఆస్తి మొత్తం నా ఫ్రెండ్ ఒకడు నమ్మి బిజినెస్ చేసి పూర్తిగా పోగొట్టుకున్నాను సార్. ఆస్తి పోగొట్టుకోవడమే కాకుండా ఊరంతా అప్పులు కూడా చేశాను సార్. మా పూర్వీకులు ఇల్లు ఒకటి ఉంది సార్, దాన్ని అమ్మితే వచ్చే డబ్బుతో నా అప్పులు మొత్తం తీరిపోతాయి సార్. కానీ ఆ ఇల్లు అమ్మడానికి మా అన్నయ్య అస్సలు ఒప్పుకోవట్లేదు సార్. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఆ ఇల్లమ్మ అప్పులు తీర్చకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదని మా అన్నయ్యని ఎంతగానో బతిమలాడాను సార్. కానీ మా అన్నయ్య మనస్సాక్షిలా కూడా మాట్లాడుతున్నాడు సార్. నాకు కూడా ఇంక వేరే దారి కనిపించట్లేదు సార్. బ్యాగ్లో ఉంటుంది. మీరు అడిగిన 10 లక్షలు ఇందులో ఉన్నాయి సార్. దయచేసి నా పేరు బయటికి రాకుండా చూడండి సార్. సార్ చంపేశారా సార్? ఇంకా లేదు, ఈ నైటే ముహూర్తం. మీరేం మనసు మార్చుకోలేదు కదా? అచ్చా, అదేం లేదు సార్. మళ్ళీ అడుగుతున్నా, మీరు పక్కాగా డిసైడ్ అయ్యారు కదా? అవును సార్. డౌట్లేం లేవు కదా? లేవు సార్. మీ అన్నని చంపేనా? ఇంకా డౌట్ ఏంటి సార్? వాడిని చంపేయండి, నేను ఫిక్స్. సరే పని అయ్యాక ఫోన్ చేస్తా. సరే సార్. సార్ మీ తమ్ముడు మిమ్మల్ని వేసేయడానికి 10 లక్షలు ఇచ్చాడు. మీరు 50 లక్షలు చేయండి, మీ తమ్ముడిని వేసేస్తా. హలో ఎవరు? సార్ నేను గంగవరం నుంచి మాట్లాడుతున్నాను. అది మరి గాజువాక బాల్ ఉన్నాడు కదా, వాడికి ఇవ్వాల్సిన డబ్బులేవో సాయంత్రంలోగా ఇచ్చేయండి, లేకపోతే మీ ఇంట్లో ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. నేను మళ్ళీ ఫోన్ కూడా చెయ్యను. హలో హలో హలో. భయపడ్డానా? సార్ చెప్పండి సార్. ఆ గాజువాక బాలు వాడికి ఇవ్వాల్సిన డబ్బుల కోసం మనుషులు పెట్టి బెదిరిస్తున్నాడు సార్. రేపు సాయంత్రంలోగా ఇవ్వకపోతే చంపేస్తారంటున్నాడు సార్. భయంగా ఉంది సార్. సార్ ఆ బాలు కొంచెం డేంజర్ అయిన మనిషి. కాపాడాలి సార్. మీరు ఒక పని చేయండి సార్. చెప్పండి సార్. మీ ఫ్యామిలీతో సహా మన సప్తగిరి లాజ్ వచ్చి అక్కడ ఉండండి. అలాగే సార్. సేఫ్టీకి మా కుర్రాలని పంపిస్తాను. రైట్ తీ.
మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అన్నా తీసుకోండి, బోన్సెస్ రిలాక్స్ అవ్వండి, నేను ఇక్కడే ఉంటాను, ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి. ఓకేనా? ఓకే సార్. రాజ్కుమార్ అనే ప్రముఖ వ్యాపారి అప్పుల బాధ తట్టుకోలేక అన్నంలో విషం కలుపుకొని నిన్న రాత్రి ద్వారకా నగర్ సప్తగిరి లాడ్జ్లో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. బ్యాలెన్స్ 25 lakhs సార్. 25 lakhs, 7 crores ప్రాపర్టీ. మీ తమ్ముడు చెప్పినట్టు మిమ్మల్ని చంపేసుంటే వాడికి 7 crores మిగిలేవి. ఈ 25 lakhs మీరే ఉంచుకోండి సార్. దానికి బదులుగా ప్రాపర్టీ మాత్రం మనం షేర్ చేసుకుందాం. అందరూ ఎవిడెన్స్ లేకుండా తప్పు చేస్తారు సార్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఏ తప్పైనా ఎవిడెన్స్ లేకుండా చేయను. నాకు లాకప్ కొత్త ఏం కాదు సార్. మరి మీకు సొంత తమ్ముడినే చంపించారే, ఎంత దారుణం సార్. అల్లుడు, ఈ ప్రాపర్టీ కొందావా? దీనిలో చిక్కులు ఉన్నాయి మామా, వద్దురా మనకే. అయితే ఇది కొందావా? అరే బాబు, అది 10 crores రా నాయన. అవునే, దానికి ఇప్పుడేంటి, ప్రయత్నిస్తే మనం కొనలేదంటూ ఏదీ లేదు. నమ్మితే ఏదన్నా జరుగుతుంది. లక్షలు లక్షలు సంపాదిస్తున్నావు, కారు బంగ్లాని లైఫ్ సెటిల్ అవుతున్నావు. లక్షలు లక్షలు సంపాదిస్తున్నారా? శ్మశానంలో సెటిల్ అవ్వాల్సిన టైంలో లైఫ్లో సెటిల్ అవుతారా? ఏయ్, ఆడొచ్చి తలో టీ స్పూన్ షుగర్ వేసాడంటే షుగర్తో ఇక్కడే సెటిల్ అవుతారు. పోండి. ఏయ్, గ్లాస్ లైట్ పెట్టించాలండి. ఏంటి చూస్తున్నావు నీ, పెడా. ఏంటయ్యా మెల్లగేస్తున్నావు, పరిగెడా. సరే బాబు, అలాగే. ఏంటయ్యా, చూస్తుంటే మీ నాన్నగారు వయసు ఉన్నట్టుంది, ఆయన్ని పట్టుకొని వాడు వీడని తిరుగుతున్నావేంటి? నాన్న వయసు కాదు సార్, మా నాన్నే. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. ఆయనకి ఆ ఇల్లు టీ కొట్టు తప్ప ఏం తెలియదు సార్. ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవుతున్నాడు సార్. ఆయన అప్పుడే లైఫ్లో సెటిల్ అయితే నేనేందుకు సార్ ఇలా సంక్రాకాలే సార్. వాళ్ళ ఇక్కడికి టీ తాగడానికి రావట్లేదు సార్, ఆంటీకి సైట్ కొట్టడానికి వస్తున్నారు. వేస్ట్ ఫెలోస్. ఏం జరిగిందిరా? మన సూర్య ఎవరితోనో గొడవ పడుతున్నాడు రా. ఏం గొడవరా? చెప్పేది నన్న, పెద్ద గొడవద్దు. అసలు నువ్వేం పీకలేవు, పడితే ఉడుం పట్టే అయిపోయావురా. ఏరియా పక్క కూడా రావుతున్నా, వస్తే చంపేస్తా. అసలు ఏంటి జరిగింది? ఏంటి ప్రాబ్లం అని కొట్టే ముందు అడగలరా? నీ మీద ఎవడో చేయేస్తుండే, చూస్తూ ఊరుకోమంటావా? సందు దొరికితే గొడవ పడేయడం,
మా బాబాయ్ ఉన్నాడు కదా, వాడి దగ్గర వడ్డీకి 3 లక్షలు తీసుకున్నాడంట. ఇప్పుడు దాకా వడ్డీ ఇంచుమించి 8 లక్షలు దాకా కట్టాడు. 2 నెలల నుంచి డబ్బులు కట్టనంటున్నాడంట. ఇప్పుడు ఆ దరిద్రుడు వచ్చి బాబాయ్ని బెదిరించి విఆర్ఎస్ రాసిమంటున్నాడు. నువ్వు విఆర్ఎస్ రాసిచ్చే అన్నా? అరే దేవరా, మేము బతికేదే ఉద్యోగం వల్ల, సంతకం ఎలా పెట్టమంటారయ్యా? వీళ్ళ నూరికి వదలద్దురా, పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం పదా.